మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సింగర్ సునీత భర్త ప్రముఖ వ్యాపారవేత్త రామకృష్ణ వీరపనేని పోలీస్ కేసు పెట్టారు. తనకు ప్రాణహాని ఉందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను చంపుతానని బెదిరిస్తున్నారని ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు రామకృష్ణ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని విమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో ఉండే రామకృష్ణ ఫోన్కి పోయిన ఏడాది ఒక నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. తాను ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో సభ్యుడు కేకే లక్ష్మణ్ అని, తనను పర్సనల్గా కలవాలి అనేది ఆ మెసేజ్. అయితే దానికి రామకృష్ణ ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఆ నెంబర్ నుంచి పదే పదే మెసేజ్లు రావడం మొదలైంది. కాగా ఆ నంబర్ని రామకృష్ణ బ్లాక్ చేయగా వేరే నంబర్ల నుంచి ఆయనకు ఫోన్లు వస్తుండటంతో ఆ నంబర్ను కూడా బ్లాక్ చేశారు. ఈ మేరకు మార్చి 28న మరో కొత్త నంబర్ నుంచి సందేశాలు పంపడంతో పాటు బెదిరింపులకు దిగడంతో ఆయన శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.